సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మన ఇండియాలో ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు మన విజయవాడలో మాత్రం ఎవరు అంటే ఎటువంటి పోటీ లేకుండా బంపర్ మెజారిటీతో గెలుస్తాడు మన ఆనంద్ విరాట్ వాకలపూడి. ఇంకా చెప్పాలంటే మన ఆనంద్ ఇక్కడ జరిగేది పెళ్లిరా, ప్రచారం కాదు. బావా, పెళ్లి ఎక్కడైనా ఆచారమే కావచ్చు, కానీ మన విజయవాడలో మాత్రం ప్రచారమే. అది జరిగేది ఎవరి పెళ్లి? మన ఆనంద్ పెళ్లి. మడమటలంక నుంచి శ్రీలంక వరకు అందరూ ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవాలి. అయినా మా నానంద్ ఏమిట్రా విజయవాడ అమ్మాయిలే లేనట్టు హైదరాబాద్ అమ్మాయిని ప్రేమించాడు అనుకున్నాను. తంది రైట్ చాయిస్. తను ఎందుకు ప్రేమించాడో నాకు అర్థమైంది. ఇదిగో నానా, నువ్వు పెళ్లైపోయాక అమ్మాయిని పూర్తిగా విజయవాడ అమ్మాయిలాగా మార్చేయాలి. క్యారే కైకురే అంటుందేమో చూస్తా. అసలు కుదరదు. ఇప్పుడు తన మనవడు ఆనంద్ గురించి బామ్మగారు 4 మాటలు మాట్లాడతారు. నేను అమ్మా మాట్లాడవే. ఒరే ఆనంద్, నీకు గుర్తుందా చిన్నప్పుడు నన్ను రోజు కథలు చెప్పమని అడిగేవాడివి. కథలో రాజకుమారి గురించి అడిగినప్పుడు నీకో బొమ్మ ఇచ్చి ఈ బొమ్మలాంటి రాజకుమారి నీకు భార్య అవుతుంది అన్నాను. అంతే, ఆ బొమ్మ ఎవ్వరికీ ఇచ్చేవాడివి కాదు. ఎంతో బాగా చూసుకునేవాడివి. బొమ్మనే అంత ప్రేమగా చూసుకున్నావు అంటే ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావో. నిజంగా నీకు రాజకుమారి లాంటి భార్య దొరికిందిరా. మీరిద్దరు సంతోషంగా ఉండాలి. బామ్మ మాటలు చాలా స్వీట్ అండ్ టచింగ్ గా ఉన్నాయి. అక్క, పెళ్లికొడుకు గురించి అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు కూడా 4 మాటలు మాట్లాడచ్చుగా. మాట్లాడక్క, పెళ్లైన తర్వాత అక్షరా మాట్లాడిస్తుందో లేదో, అసలే హైదరాబాదీ బిర్యానీ తిని పెరిగిన పిల్ల. మాట్లాడక్క. చెప్పాలంటే వాడు పుట్టాక కాదు, వాడు పుట్టక ముందు నుంచే ప్రేమిస్తున్నాను. వాడు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ పుడితే నా ప్రాణాలకి ప్రమాదం అన్నారు డాక్టర్లు. అయినా కూడా నా బిడ్డ నాకు కావాలని చెప్పాను. అసలు ఆనంద్ పుట్టాకే మా జీవితంలో ఆనందం వచ్చింది. ఈ పేరుతోనే నా రోజు మొదలవుతుంది. నిద్రలే ఆనంద్, స్కూల్ బస్ వచ్చిందిరా ఆనంద్, టిఫిన్ చేయరా ఆనంద్, భోజనం చేయరా ఆనంద్, పడుకోరా ఆనంద్, ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఈ పేరు నా ప్రపంచం అయిపోయింది. ఆనంద్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ మ్యారేజ్. 1000 అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు, ఎందుకో తెలుసా? పెళ్లి తర్వాత అబద్దాలు ఉండకూడదని. బీ ఆనెస్ట్ విత్ యువర్ పార్ట్నర్. బంధానికి నిజాయితీ అవసరం, అది నీ దగ్గర చాలా ఉంది. అక్షర ఏ రోజు బాధపడకూడదు, బాధపడదు కూడా. రే, పెళ్ళాక ఈ అమ్మని మర్చిపోవుగా. అమ్మ మాట్లాడిన దానికి కొంచెం సెంటీ అయ్యాను. మీరంతా నా గురించి ఇంత బాగా మాట్లాడారు, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పాను. అక్షర నా మాట వింటుందనుకున్నాను, వెయిట్ చేస్తూనే ఉన్నాను, అబద్ధాలు చెప్తూనే ఉన్నాను. లేదు, ఏం నెగ్గింత లేట, నేను యూస్ పోతున్నాను తెలుసు కదా. అయినా
ఆనంద్ వస్తాడనో ఏడి హే గైస్ సర్ప్రైజ్ యాడ్ పట్నమే పోరగాండి మస్తుండు తన పక్క లోకల్ కదా అరే తు బహు చాలు వేరే చాలు అంటే చాలా మంచోడు అని చెప్తుంది హాయ్ ఐ యామ్ రాహుల్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు ఆవిడకి హస్బెండ్ గా డ్యూటీ చేస్తుంటాను భయ్య ఓ ఏంది నక్రాలా మీలో హస్బెండ్ ఎవరు వైఫ్ ఎవరు అర్థం కావట్లేదు ఎలా పరిస్తున్నావు రాహుల్ అలవాటు అయిపోయింది భయ్య మా అమ్మాయిని పక్కన పెట్టుకుని మీ అబ్బాయిలు బలే కలిసిపోతారే సరే సరే చెప్పు మా ఇద్దరులో ఎవరు మస్తున్నారు నువ్వు అందంగా ఉన్నావు తన అద్భుతంగా ఉంది అరే ఏం చెప్పినో భయ్య నువ్వు శుక్రియా శుక్రియా సరే టైం అయింది ఏందాతో నీ ఇష్టం ఓకే 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 హే తనేదో కోక్ అన్నట్టు ఓకే అన్నావేంటి ఇందాక వైన్ అన్నావు కదా గదా అంతే ఆ నంది కమ గురించి తెలియదు అది కాలమే తప్ప మాట మీద అస్సలు నిలబడదు సరే మీరెందాకుతారు నువ్వెంత అవుతున్నావు మిరిండా అయితే నువ్వు కడుపు నిండా మిరిండా తాగు మేము మా పని చేసుకోవాలి దేశంలో ఆడపిల్లలు ముందుకు పోతున్నారు అనుకున్నా ముందుకు పోతున్నారని ఇప్పుడే అర్థం అవుతుంది భయ్య ఏంటిది శాంపుల్ ఆ బాటిల్ పెట్టి ఇక్కడ పర్లేదు లైట్ తీసుకో నేను లైట్ గానే తీసుకున్నాను కానీ అదే ఎక్కువ ఎక్కేసింది ఇట్స్ నాచురల్ ఆడది మందు తాగడం మగాడు మాట చేయడం ట్రెండ్ అయిపోయింది నేను ట్రెండ్ ఫాలో అవుతున్నాను అక్షర మా విజయవాడలో అమ్మాయిలని తక్కువ కాదు తెలుసా నీతో ఎవరు పోటీ పడలేరులే దీనికి మస్తు ఎక్కింది ఆనందు దీన్ని ఇట్లాగే ఇట్లాగే తీసుకుపోతే భోజనాలు కాదు బోనాలు పెట్టేస్తారు చూడు ఇప్పుడు మనం మన ఇంటికి కాదు నేరు చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఓకేనా ఆనంద్ కీసిబు కిసివాలా అందరి ముందు బాగోదు కీసిబు చాలు బాయ్ అవును నువ్వెందుకు తాగలేదు నేను తాగితే మనల్ని ఎవరు తీసుకెళ్లేవారు నేను తీసుకెళ్లేదాను ఇది సూపర్ అయినా నేను తాగాలంటే మా ఇంట్లో బీర్ ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది తెలుసా తాగితే మా నాన్నతోనే తాగాలి ఆయన నోరు విప్పి పాడుతుంటే నేను బీర్ ఎత్తి తాగుతుంటే ఆహా ఏ మజా వస్తుందో తెలుసా నాకు వస్తుంది ఏమొస్తుంది మజానా ఇందాక తిన్న పిజ్జా యు మీన్ వా అక్షర అక్షర ప్లీజ్ 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 ఆకో కొత్త జాకెట్ అక్షర దిస్ ఇస్ టూ మచ్ అక్షర నీకు విషయం చెప్పనా నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నీలో చాలా చేంజ్ చూసాను అండ్ ఐ లైక్ ఇట్ ఆనంద్ నేను వైన్ తాగుదాం అనుకుని వాట్కా తాగాను దట్స్ వై ఐ గాట్ సో డ్రంక్ అయినా నువ్వు నన్ను ఏమనలేదు యు గేవ్ మీ మై స్పేస్ థ్యాంక్ యూ యు నో వాట్ ఐ రియల్లీ లైక్ యూ ఐ రియల్లీ లైక్ హే హైదరాబాద్ నువ్వు విజయవాడతో డీప్ లవ్ లో పడిపోతున్నావు సో వాట్ ఐ రియల్లీ లవ్ యూ నువ్వు మరీ అలా ముద్దులు పెట్టకు ఇందాక వాంతులు కారణం నేనే అనుకుంటారు పిన్ని ఈ రోజుకి పిల్ల దాగి చేసిన లొల్లి అంతా ఇంత కాదు ఆనంద్ గల్లి గల్లి తిప్పుండదు అంతే కదా ఆనంద్ అయినా వైన్ ఎంత తాగిన ఏముందులేండి హెల్త్ మంచిదే కదా అరే మస్తు కవరింగ్ ఇచ్చినోలే మేము ఓడక తాగినామని పిన్నికి ముందరనే తెలుసు మేము పిన్ని దగ్గర ఏం డాయం నీరు చెప్పినంటే మాకు మస్త్ రెస్పెక్ట్ సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్ ఇండిపెండెంట్ లేడీ పెండ్లి కూడా చేసుకోలే ఆనంద్ నీ గురించి అక్షర నాకు మొత్తం చెప్పింది వాళ్ళ అమ్మ కన్నా నా దగ్గర కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ యు ఆర్ ద రైట్ చాయిస్ ఫర్ హర్ పెరుగుందా చూసావా
రాగానే ఆమ్లెట్ కావాలని అడిగింది. ఇప్పుడు పెరుగు కావాలని అడుగుతుంది. గప్పుడు ఎక్కింది, ఇప్పుడు దిగింది. ఫ్రిడ్జ్ లో ఉంటుంది. అక్షర ఎప్పుడు ఇంతే ఆనంద్? షీస్ అ వెరీ పూర్ డెసిషన్ మేకర్. అందుకే దాన్ని మేము కన్ఫ్యూషన్ క్యూటీ అని పిలుస్తుంటాం. యునో, తన ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది. తన నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకే. నేను ఏ రూమ్ లో పడుకోను? ఈ రూమా ఆ రూమా? నేను నా మూడు ఈ రూమ్ లో పడుకుంటావు, నువ్వు ఆ రూమ్ లో పడుకో. మరి నేను? నువ్వు నా రూమ్ లో పడుకో. నువ్వు గిసువంటి ప్రోగ్రామ్ లో ఏం పెట్టకు. మీ అమ్మనైనా గాళ్ళమ్మనైనా మాట్లాడుకున్నాక నువ్వు ఏ ప్రోగ్రామ్ లు కావాలంటే అవి పెట్టుకో. సమజైందా? తనేదో సరదాగా అందిలేండి. ఆహా, మస్తు కవరింగ్ ఇస్తున్నావులే. అర్ధరాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు, ఏమని అడగరా? నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్ని? పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు. బా, కలికాలం. రేపు మీ కూతురు గురించి కూడా పేపర్లో వస్తుంది, అప్పుడు తీరిక కూర్చొని చదువుతురు. గాని అర్ధరాత్రి లేట్ గా వస్తోంది, ఏంటని అడగరేంటండి? లేట్ గా వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు. అడ్డే, ఏంటి బెదిరిస్తున్నారా? పేపర్ చదువుతున్నాను తల్లి, హెడ్లైన్స్. అమ్మా, ఇందాక నుంచి అడుగుతున్నాను, మా తల పగిలిపోతుంది. ఒక కాఫీ. కాఫీ కాదమ్మా, ఓడకా తెచ్చిస్తాను, తాగు. స్టఫ్ లేకుండా అది తాగదేమమ్మా? ఆ ఎదురింటి కాఫీ అని చూడండి, కాఫీ కూడా తాగదంట. అదొట్టి కాక్టైల్ తాగుద్ది. ఏంటి నవ్వుతున్నారా? లేదే, పేపర్ చదువుతున్నాను, చూస్తున్నావుగా. చదివింది చాలు. ఏమండి, ఒక్కటి ఆలోచించారా? రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి? మా ఆనందలేం చెప్పడమ్మా, ఈజ్ అ కూల్ గై, చాలా మంచోడు. చాలా కూల్ అంటనే. కూల్ కాబట్టే వాళ్ళింట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించమంటున్నాను. ఏమంటారు? పంతులతో మాట్లాడమంటావా? ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి, వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు. మంచి రోజు వసంతైన రోజు వసంతాలు వసంతాలు. నువ్వు పాడతావా? పాడు. నేను ఇంకా హార్మోనియంలో కొత్త సౌండ్ వస్తుంది ఏంట్రా అనుకున్నాను. వస్తాయిరా, వస్తాయి. హలో, నేను లత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. అలవాటు అయిపోయింది. నేను హనుమంతరావుని మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుండి. నేను గోపాల్ వాకల్పూడి, విజయవాడలో వింటున్నాను, చెప్పండి. అక్షర వాళ్ళ నాన్న మాట్లాడుతున్నానని చెప్పండి. అదే, అక్షర వాళ్ళ నాన్న మాట్లాడుతున్నానండి. అక్షర వాళ్ళ నాన్నగారా? నేను ఆనంద్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి, అంత బాగున్నారా? అంతా బాగున్నారండి, దేవుడు దయ. లత గారు బాగున్నారండి? లత గారికి ఏం తక్కువ అండి. అయినా మీకు మావిడ పేరు ఎలా తెలుసు అండి? మీరే చెప్పారు కదండి ఇందాక లత గారి హస్బెండ్ అని. అవునులే, చెప్పాను కదండి. ఆపవే, బొక్కలు పడిపోతుంది. బొక్క పడిపోతుందా? ఎక్కడ? ఏమిటి బొక్క పడిపోయి? ఏంటండి? నాకేం తెలుసే, వాళ్ళ ఇంట్లో కాస్త. అబ్బే, ఏం లేదండి, ఒక్క పడితేమని చెప్పానండి. అదేలేండి, అందుకే ఫోన్ చేశాను. ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది. ఆనంద్ అక్షరా గురించి ఒకసారి మనం కలిసి మాట్లాడుకుంటే. ఆనంద్ అక్షరా గురించి మాట్లాడుకోవాలా? తప్పకుండా అండి, తప్పకుండా తప్పకుండా. అయితే కలుద్దాం అండి. తప్పకుండా అండి, త్వరలో. థ్యాంక్స్ అండి, ఉంటానండి. ఎక్కడ కలుద్దామని అడిగారా? అడగలేదుగా. మీరే అడగాలి కదా. అవును కదా, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, అన్ని సగం సగం పనులే. సగం సగమా అమ్మా? సగం సగం పనులు అంటుందేంటి? ఓహో, అదే అక్కడున్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరాక గోదనారాయణ. వయసు పైబడింది గాని బుద్ధి పనిచేయదు కదా. నేను అదే అనుకున్నాను. బావగారు, నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లైంట్ చేసుకోవచ్చు. మా మనవడితో కాపురం చేసుకోవచ్చా అండి? మమ్మీ, బావగారు మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది. లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కాదు, పెళ్లి రోజు ఉండేది కాదు. అచ్చా, పిల్లలన్నాక అంతే కదండి. అయినా అత్తారింటికి దారి చూపించడానికి పెద్దవాళ్ళం మనం ఉన్నావు కదండి. సినిమా మాటలైనా పెళ్లి మాటలు ఏమన్నా మాట్లాడేది?
లెచ్చబలిగితే అమ్మా. బావగారు పెళ్ళంటే గుర్తొచ్చింది, ముహూర్తాలు మీరు పెట్టిస్తారా మమ్మల్ని పెట్టించామంటారా? ఎవరు పెట్టిస్తే ఏమి బావగారు, ఇప్పుడంతా ఒకటే కదండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీరేమనుకోకపోతే మా అమ్మాయి పుట్టింటికలు తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నామండి. అది ఒక్కటే. అరే అయితే ఇంకే పెళ్లి మా విజయవాడలో అయితే పెళ్లి పనుల నుండి కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఓకే, సో ఫర్ చేంజ్ పెళ్లి కూతురు వాళ్ళకి విడుదల మేవే ఇవ్వాలన్నమాట. విడుదల వరకు పర్వాలేదురా, ఎదురు కట్నం ఆడకుండా ఉంటే అంతే చాలు. బాబా సైకిల్ ఆ సైకిల్ ఏంటి బావగారు? ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒక్కటే, ప్రైవసీ. ఏమా బాబుని పైకి తీసుకెళ్లి గార్డెన్ చూపించరా వెళ్ళు. ఓ వాట్ ఏ గార్డెన్, మీ ఫాదర్ ఏనా దీనికి వార్డెన్? హే సో ప్రిటీ, సో గ్రీన్, సో బ్యూటిఫుల్. ఆనంద్, మనం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపోయి కదా. యా ఐ నో. మనం ఫస్ట్ టైం కలుసుకున్న రోజు గుర్తుందా? హా, విజయవాడ టు హైదరాబాద్ బస్ లో. ఎలా మర్చిపోతాను, అప్పుడే కదా నేను లాక్ అయిపోయింది. నాలో ఏం చూసావు? ఏం చూసానా, ఎవర్రా అమ్మాయి ఆ చుమ్మా అమ్మలాగుంది, తన ఇంటికి పట్టుకెళ్ళిపోతే భాలే ఉంటుంది అనుకున్నాను. బస్ దిగినప్పుడే నా ఫోన్ నంబర్ అడిగావుగా. హే నువ్వెక్కడ ఇచ్చావు, నా నంబర్ తీసుకుని నువ్వే కదా కాల్ చేస్తానన్నావు. చాలా రోజులు వెయిట్ చేయించాను కదా. వెయిట్ చేయించి చేయించి అట్ లాస్ట్ కాల్ చేసావు. ఇంతకీ నాలో నీకేం నచ్చింది? నీ కేరింగ్ నేచర్ ఆనంద్. థ్యాంక్ యూ ఆనంద్, హావ్ టు టాక్ టు యూ. ఆల్ రైట్ ప్లీజ్. అది కాదు ఆనంద్, నేను ఒక సారీ డిజైనింగ్కి చాలా టైం తీసుకుంటాను, అలాంటిది పెళ్లి ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా జరుగుతుంటే ఎందుకో టెన్షన్ గా ఉంది. పెళ్లి అనేసరికి ప్రతి అమ్మాయికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, నీకుండడం పెద్ద వింతేం కాదు. నీకంటే పెద్ద డిజైనర్ ఒకడు ఉన్నాడు, మనకు జరగబోయేవన్నీ ఆయనే ప్లాన్ చేస్తాడు, మనం పార్టిసిపేట్ చేస్తాం అంతే. హలో రైటర్ గారు, మీ డైలాగ్స్ అన్ని యాడ్స్ లో వాడండి, అక్షరా ముందు కాదు. ఏ యాడ్ అంటే గుర్తొచ్చింది, నేను కళా మందికి ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను, కాన్సెప్ట్ రైటర్ ని నేనే జింగిల్స్ కొని నేనే ప్రిపేర్ చేస్తున్నాను, కంటెంట్ అద్దరిపోయింది. విను 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 విను, కళా మందిర్ కొత్త సారీస్, సరసమైన ధరలో సప్తపది సారీస్, పెళ్లి వారింట్లో ఆల్ హ్యాపీ లేడీస్, కిడ్స్ కి జెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్, ఆహ్వానం పలుకుతుంది కళా మందిర్ కళా మందిర్ కళా మందిర్ టెక్స్టైల్స్, టిక్ టిక్ టాక్. పెళ్లి అనేసరికి కాళ్ళు చేతులు ఆర్డర్ లేదు వదినా, మాకు బంధువులు ఎక్కువే కాని పనులకెవరూ రారు, పెళ్లికి మాత్రం ఫెవికాల్ లో ఫిక్స్ అయిపోతారు. అమ్మో పెళ్ళంటే మాటలా, ఈ మండపం నగలు చీరలు బట్టలు వచ్చిన వాళ్ళందరికీ ఏం లోటు జరుగుతుందోనని భయంగా ఉందదినా. మీరు టెన్షన్ పడకండి వదినా, ఒక్కరు మారు మాట్లాడకుండా అందరం కలిసి కట్టుగా ఈ పెళ్లి చేద్దాం. చాలా థ్యాంక్స్ వదినా, మీరు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది. అసలు పైకి ఎందుకు వచ్చాం, ఇలా టైం వేస్ట్ చేయడానిక? అవును ఎందుకు వచ్చాం? మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్, ఏం చేసినా చాలా రొమాంటిక్ గా చేస్తారు. ఆనంద్ ఏం చేస్తున్నావు? నీకు తెలీదా, అమ్మ ఎప్పుడైనా పైకి రావచ్చు, అమ్మ కింద చాలా బిజీగా ఉంది, పక్క టెరెస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు. చూడండి, చూసి నేర్చుకుంటారు. ఐషో పక్కా. నేను జస్ట్ ఐరవి చెప్పడానికి వచ్చాను, మనం ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాం. అంటే నేను పెడతానా? మరి మువా మువా అని మూడు సార్లు ముద్దులు పెట్టి ఐరవి చెప్పావు ఎక్కడ? ఆ రోజు నాకు ఐలకి ఉన్నట్టే గుర్తు. మీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే. ఆనంద్,
నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది. దే ఆర్ సో స్వీట్. మేము స్వీట్ లేకు తింటాం, అందుకే స్వీట్ గా ఉంటాం. లిసన్, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే. అర్థమైంది, చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? ఏది పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుని. హలో, మీ నేర్ చెప్పింది కరెక్టే. నువ్వు పక్కా కన్ఫ్యూజన్ పార్టీ. చూడు అక్షర, పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చూసినట్టు ఉంటుంది. అదే పెళ్లి తర్వాత తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ టైం జరుగుతుంది అనుకో, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐషో యా డామ్, వాట్, ఏమైంది? అవుట్ అయిపోయాడు. నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా? హా, అందులేముంది. ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా. చూడక్షర, మన పక్కింటోడు ఎదురింటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. ఇది అంతే. ఫోర్, ఏయ్ మ్యాచ్ టూ కూడా ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తాను. ఆల్ రైట్, యా బాయ్, సియా. బాయ్ విజయ్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? వెల్, స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. ఐ నో ఇది నీకు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడొచ్చినా నువ్వే ప్యాచప్ చేసేదాన్ని, కానీ ఈసారి నువ్వు రాలేదు. నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను. ఐ నో దే వాస్ సంథింగ్ రియలీ రాంగ్. ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది. అప్పుడు అర్థమైంది, నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి. గుడ్. యాక్చువల్గా నన్ను చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే తిడతావో అనుకున్నాను, బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్గా ఉండడం చూసి ఐఎమ్ రియలీ హ్యాపీ. అసలు ఆ రోజు నిజంగానే. విజయ్, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. లెట్స్ నాట్ డిగ్ ఇన్ టు ద పాస్ట్. ఐ హావ్ మూవ్డ్ ఆన్. నాకు పెళ్లి కాబోతుంది. అతని పేరు ఆనంద్, తంది మీ విజయవాడే. అక్షర, ఐ నో ఇట్స్ మై మిస్టేక్, బట్ హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు యూ ఎనీమో విజయ్. సో అతనే పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయావా? డెసిషన్ చాలా ఫాస్ట్ గానే తీసుకున్నావు. ఎప్పుడు లాంగ్ రన్ లో కొన్ని థింగ్స్ వర్క్అవుట్ అవ్వవు అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి విజయ్. ఆనంద్ నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? తప్పు నా వైపు ఉన్నా కూడా హీ నెవర్ వాక్స్ అవుట్ ఆన్ మీ. తను ఎప్పుడూ నా వెంటే ఉంటాడు. నాకది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ ఆన్, దట్ మేక్స్ సెన్స్. బాయ్. అక్షరా, నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా? నువ్వు ఓకే అంటేనే. ఆఫ్ కోర్స్ విజయ్, నువ్వు కాల్ చేయొచ్చు. బాయ్. బాయ్. పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉంది వదినా అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి. 10-15 రోజుల ముందే చీరలన్నీ కొనేయాలి. మా మనవాడికి పెళ్లి కుదిరిపోయింది. సూపర్! ముహూర్తమా? చెప్తా ఉండండి అర్రా, అందరికీ చెప్తాం, తొందరపడ మాకండి అన్నట్టు మర్చిపోయాను సుమి. గంటకు ఒకసారైనా మగపల్లి వారికి టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి. ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు, ఓన్లీ కాఫీ. కాఫీలు టీలు తర్వాతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరికి రకరకాల స్వీట్లు పెట్టాలి. అయ్యో నానా, వాళ్ళకి షుగర్ ఉంటేనా? శుభం పలకవే సుబ్బి అంటే నువ్వు నాలాగా ముండ మోస్తావన్నట. నీలండి, పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి. మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీని ముందు గదిలో పెట్టండి. ముహూర్తం సోమవారం ఉంటే మంచిది, అర్ధరాత్రి ముహూర్తాలు లేకుండా చూసుకోండి. అరే వీకెండ్స్ అయితే బెటర్ రా బాయ్, లీవ్ దొరకడం కష్టంగా ఉంది. పెళ్లి కనీసం 4 రోజులైనా జరగాలి. ఏ సాంప్రదాయమైనా పర్వాలేదండి, కానీ సంతోషంగా జరగాలి.
మెనూలో బొబ్బట్లు కంపల్సరీ కావాలి. అలా డీజే ఎంత మాట్లాడమంటారు? పిన్ని ఆనంద్ మేకప్ నా వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏం చేస్తా నానా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారే, పెళ్లికి మెనూ డిసైడ్ చేస్తున్నాను. అందులో బటర్ స్కాచ్ ఉందా? లేదురా. నాన్నా కాదు నాన్నా, నేను రాశాను. కానీ ఆ కేటరర్ గారు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టమని చాక్లెట్ రాయించాడు. కానీ నాకు బటర్ స్కాచ్ ఇష్టం అని తెలుసు కదా. అవునరా, కానీ అక్కడ నువ్వు నా కూతురువి కాదు, పెళ్లి కూతురువి. అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి? పెళ్లి చేసుకుని తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఏమైందిరా నానా? పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందంటారు, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయంటారు, నిజమా? అక్షర చిన్నప్పుడు నీకు గుర్తుందా, గజ్జలు కావాలి గజ్జలు కావాలి అని తెగమారం చేశావు. చాలా షాపులు తిరిగి నీకు కావలసిన గజ్జలే కొన్నాను. అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి, కానీ అదే కావాలి అన్నావు. సరే ఇంటికి వచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరిగెత్తుతూనే ఉన్నావు. అది చూసి నేను ఉట్టిగా అడిగాను, ఏమా నొప్పిగా ఉన్నాయా? అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా, లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి, కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం చేస్తాం చూడో, అది చాలా బాగుంది నాన్న, తీయొద్దు నాన్న అన్నావు. పెళ్లి కూడా అంతేరా, కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం మొహమాటం ఉంటుంది, కొంచెం బాధగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. కానీ కూతురంటే తప్పదుగా పంపించాలి. ఏమిట్రా ఏమిట్రా అది చిన్నపిల్లలాగా? సఫలము జీవితమే సఫలము, రాగ సుధా భరితము ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము రాగ సుధా భరితము ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము. ఆలకించు పాటల ఆలకించు పాటల, వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటల, వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటల, అనారు పూల తోటల అనారు పూల తోటల, గెలుపు ఆటల జీవితమే సఫలము. గంటసాల శ్రేయ ఘోషల్ కలిసి పాడినట్టుంది, మామకు తగ్గ కోడలు. మీరేమన్నా తక్కువ పాడారండి? పాడింది ఒక్క ముక్కైనా మీలో ఒక పి సుశీల ఎస్ జానకి కనిపించారమ్మా నాకు. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నారు కదండి పెద్దలు. అయ్యో అల్లుడు గారు, మిమ్మల్ని కాదు మీరు తినండి. అక్షర నాకు ఒక డౌట్, ఇంత పాత పాట నీకెలా తెలుసు? అది నేను చెప్తాను చలమ, నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంతప్పటి నుంచి వచ్చిన ఒళ్ళు కూర్చొని చూస్తూ ఉండేది. ఇంకే పెళ్ళయ్యాక మామగారితో రాగాలు, మొగుడుతో జాగారాలు. అక్షర చెప్పడం మర్చిపోయాను, వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. మా పూర్వీకులు ఇల్లు, ప్రతి సంవత్సరం వెళ్తుంటాం. ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం, తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్. నువ్వు కూడా రావచ్చు కదా. ఏంటో మా నాన్న పర్మిషన్ కావాలా? ఏంటి హనుమంతరావు మీరు ఇంత స్ట్రిక్ట్? అయ్యో అదేం లేదండి, అయినా మీరు నన్ను అడగడం ఏమిటి? మీరు ఆర్డర్ వేయండి, ఇక నుంచి తను నా కూతురు కాదు, మీ ఇంటి కోడలనుకోండి. ఈ ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు, నానా నువ్వు టీవీ పెట్టు, నేను అక్షరాని లైన్ లో పెడతావా నానా? జీవితమే సఫలము.
ఆనంద్. ఓ ఏ నాకే కాదు వెయిటర్ కి వెళ్ళి ఇచ్చేసరా. సారీ. హే చాలా బాగుంది. నేనే సెలెక్ట్ చేశా. నాకు T20 మ్యాచ్ అన్న టైటన్ వాచ్ అన్న చాలా ఇష్టం. వావ్. హే ఇటు 2 రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ 1 క్లబ్ శాండ్విచ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. నన్ను అడగవా? నువ్వు డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుందని నేను ఆర్డర్ ఇచ్చాను. వన్ సెకండ్. ఎస్ ప్లీజ్. హా విజయ్, నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను? వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, చెప్పు. సారీ. సారీ నేను చెప్పాను, చాలా బాగుంది. నీకు లేట్ అవుతుంది, నేను స్టార్ట్ చేశా. హ్యావ్ ఇట్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎనీ ప్రాబ్లం? నథింగ్. విజయ్ కాల్ చేశాడు కదా, షాక్ అయ్యావు కదా. యు నో వాట్, కాబోయేవాడు పక్కన ఉండక పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం. ఈ ప్రపంచంలో మతం లేని మంచి ఉంటాడేమో గాని గతం లేని మంచి ఉండడు. నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. విజయ్ కూడా చాలా డిఫరెంట్, ఇన్ఫాక్ట్ కొంచెం మెంటల్ కూడా. ఎందుకు, ఏమైంది? అరే నంబర్ డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు. హిస్ మ్యాడ్. అందులో ఏముంది, భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది. చెప్పా కదా కాలేజ్ లా, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది. ఇంతకి ఎందుకు కాల్ చేశాడు? బేసిక్ గా తంది మీ విజయవాడే. తనకి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి. కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. హౌ కెన్ ఐ? ఇట్స్ ఓకే, మీరిద్దరూ ఇదివరకు కలిసి వర్క్ చేశారు కదా, మళ్ళీ చేస్తే తప్పే ఉంది. నీకు ఓకేనా? నీ చాయిస్, నువ్వు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నావు, ఎవరితో పనిచేయాలనుకుంటున్నావు, నీ ఇష్టం. ఆర్ యూ షూర్? నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గాని అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు. బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది, అందులోంచి ఎవ్వరు బయటికి వెళ్లేరు. బుమ్ బుమ్ బుమ్. నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్ హర్ కాన్ఫిడెన్స్. అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్, తను నాది అనే కాన్ఫిడెన్స్. తనను తాను నమ్మిన వాడే అవతల వాళ్ళని కూడా నమ్మగలడని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవరు? నేనే. ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేటలే కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, షూర్ షూర్, థ్యాంక్ యూ. దే జస్ట్ లవ్ యువర్ డిజైన్. గుడ్. రియలీ అక్షర, ఇదంతా నేను ఎంత మిస్ అయినా తెలుసా? నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా, హారిజాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు, అలాగే టాప్ మీద పర్ల్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే. అమేజింగ్. క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టుబట్టారు. నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు, లేకపోతే ఇప్పటికి మన బొటిక్ చాలా ఫ్లరిష్ అయ్యేది. ఓ అదా, ఆ రీజన్ తోనే సారీ చెప్పావా? చిచి అస్సలు కాదు. ఓకే, నేను ఎనీవే వెళ్ళాలి, ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు. సో అమ్మ తన్ని డిన్నర్ కి ఇన్వైట్ చేసింది, చాలా హడావిడి చేస్తుంది. నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి, ఆనంద్ ఫేవరెట్ డెజర్ట్. సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి వస్తున్నా అన్నమాట. అవును సార్, నేను వెళ్తాను. అక్షర, ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ అంటారు, ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అయ్యకపోతే నేను నేను కలిసి ఉంటే. నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదానివా? అక్క పాయసం సూపరే, ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపరే. ఏయ్ ఓ పని చేద్దామా, రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకిచ్చి పంపిద్దామా? అస్సలు అక్కర్లేదు, పాయసం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకే అంత కోపం?
లేకపోతే ఏంటమ్మా, నిన్న పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా? పొద్దుట్ నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట. ఆహా, ఏంటిది ఇంకో అబద్ధమా? నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు. చూడు, రేపటి నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడను. ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు, ఇలా తిట్టేదానివి కాదు. ఈ జనరేషన్ గర్ల్స్ అస్సలు అర్థం కాదు. వీళ్ళు వీళ్ళు కన్ఫ్యూజన్స్. చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో. పిన్ని, ఈ అబ్బాయిలకి అమ్మాయిల్ని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, ఇంకా నేనే తన వెంట పడతాననే నమ్మకం. ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటి వాడే. అరే, తను ఫోన్ చేయకపోతే నాకు కోపం వస్తుందని తనకు తెలుసు కదా, అయినా అమ్మకు ఫోన్ చేశాడు. ఎందుకు? నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతానన్న భయం. అబ్బా, వదిలేవే. ఆనంద్ నీకు నిజంగానే ఫోన్ చేశాడు, నీ ఫోన్ కలవలేదట. పాపం, తనేం చేస్తాడు చెప్పు. అయ్యో పిన్ని, ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు. నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది, అంత వర్క్ ఉంది. కావాలంటే విజయ్ అడుగు. అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్తో కలిసి వర్క్ చేస్తున్నావా? మరి ఈ విషయం ఆనంద్కి తెలుసా? తెలుసు, తనకి నో ప్రాబ్లం అంట. ఓ అలాగా. పిన్ని, సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు. అయితే విజయ్ సారీ చెప్పాడు. ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికీ సారీ చెప్పలేదు. తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకోని విజయ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని సారీ చెప్పాడు పిన్ని. అయితే వెళ్ళి పేపర్లో వేయించవే. అదేంటి? ఇట్స్ టూ లేట్. ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి, చెప్పకపోయినా ఏంటి? ఇట్స్ టూ లేట్. అంతే కదా అక్షర. అక్షర, నీకు ఆనందం అంటే ఇష్టమే కదా. ఈరోజేదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి. ఈరోజు విజయ్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని. ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునేదానివే కదా అని. నువ్వు యాక్సెప్ట్ చేయవు అక్షర, మీరిద్దరు విడిపోయారు. తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ. పాస్ ని తీసుకొచ్చి ప్రెసెంట్ తో కలపాలని చూడకు, ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది. ఆనంద్ చాలా మంచోడ్రా, అలాంటి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం. బా అక్క. చెప్పు. నాకు మ్యాథ్స్ లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? తేజు, నేను రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి. బా అక్క, ఎల్లుండి వెళ్ళొచ్చు కదా ప్లీజ్? నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు నీకు చెల్లి కన్నా పెళ్లి ఎక్కువ అయిపోయిందా? అంతేలే, ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ. నీ అదవ ఎగ్జాంపుల్స్ ఆపుతావా? అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా, అప్పుడేం చేస్తావు? నువ్వు ఫస్ట్ చదువుకో, నేను ఆనంద్ కాల్ చేసి వస్తా. హాయ్ ఆనంద్, ఏం చేస్తున్నావు? ఏయ్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా. ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా. నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది. ఐ థింక్ యూఆర్ రైట్. లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. నా షాపింగ్ నేను చేసుకుంటాలే గానీ ఏంటి మ్యాటర్, వాట్సాప్. రేపు నన్ను 9:00 కి పికప్ చేసుకుంటావా? నువ్వు హైదరాబాద్ లో ఉంటా, నేను వచ్చేలా పికప్ చేసుకోను. బాబు విజయవాడ, రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా. ఓ, దేనికి? సీఎం గారితో అమరావతి ప్లానింగ్ గురించి డిస్కస్ చేయడానికి. మొద్దు, రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా. హే అక్షర, లిసన్, ఐఎమ్ జెన్యున్లీ సారీ. యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను. సెమీఫైనల్స్ మ్యాచ్ ఉంది, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ ఏముంది, మ్యాచ్ మళ్ళీ మళ్ళీ రాదు, వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అక్షర, లవ్ యూ. హే మన్ను, చెప్పవా? బాయ్. ఫీలింగ్ షాయ్, సో స్వీట్.
తేజు, ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా, రా చెప్తా. ఏంటక్క బావ హ్యాండ్ ఇచ్చాడా? ఐపీఎల్ మ్యాచ్ అంట, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు. ఆయన కూడా నువ్వేమనలేదు. అక్క, నీలో చాలా మార్పు వచ్చేసింది. అదే విజయ్ అయి ఉంటే ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని. బట్ బావని ఒక్క మాట కూడా అనలేదు. ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్, అంతే కదా అక్క? గుడ్ నైట్. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. కరెక్ట్ టైం ఫోన్ చేసి రమ్మన్నాం, లేదంటే ఇప్పటికి విజయవాడ హైవేలో ఉండేవాడిని. ఓ, వాజ్ జస్ట్ అబౌట్ టు లీవ్. ఓకే. అవును, అంత అర్జెంట్ గా కలవాలన్నావు? ఎనీథింగ్ స్పెసిఫిక్? లేదు లేదు, జస్ట్ లైక్ దాట్. నా ఎంగేజ్మెంట్ ఫోటోస్ కూడా నీకు చూపిద్దామని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. కాంప్లిమెంటా? ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా అనేవాడివి కాదు. అందుకే వద్దనుకున్నా. చూడు విజయ్, ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసినా, తర్వాత వై నాట్ అనుకున్నాను. ఆఫ్టర్ దాట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యూ. మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను. ఐ నో ఐ మేడ్ ఎ మిస్టేక్. మిస్టేకా? అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా. ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఏమి చూపించాను? నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆపమన్నావు. ఆ తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా. నన్ను ఏమంటావు అక్షరా? నువ్వు చాలా కోపంలో ఉన్నావు. కార్ ఆపమన్నావు, ఆపాను. దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయావు. ఐ టు వాజ్ ఇన్ బ్యాడ్ మూడ్. నేను ఆపలేదు. థ్యాంక్స్ నన్ను ఆపనందుకు. నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను ఎప్పటికీ. బట్ అక్షరా, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. వన్ మినిట్. హలో ఆనంద్. హా చెప్పు. ఓకే, ఎప్పుడు? రేపే కదా. షూర్ షూర్, నేను వచ్చేస్తాను. వన్ రీచ్ అయ్యాక కాల్ చేస్తాను. మర్చిపెట్టవే. ఇదిగోనే ఆనంద్ కి సున్నుండలు, తనకి చాలా ఇష్టం అంట, మర్చిపోకుండా ఇవ్వు. మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు, బక్కగా ఉండే బకాసురుడు. వాగుడుకాయ్. ఎందుకే? ఆనంద్ ఏదో అంటూనే ఉంటావు. ఏమిటి, ఇక్కడ మీటింగ్ పెట్టారు? చూడు నాన్న, మీ ఆవిడ నాకంటే ఆనంద్ ఎక్కువ ఇష్టపడుతుంది. అల్లుడు కదమ్మా, తన్ని బాగా చూసుకుంటే తను నిన్ను బాగా చూసుకుంటాడు. అందుకు అసలు ఎందుకు ఇంత హడావుడిగా బయలుదేరావు? నీకు అసలే ఫీవర్ కదా. సే, ఇవి వాళ్ళ పెళ్లికి ముందు రోజులే, ఆనందంగా గడపని, మెమరీస్ గా ఉండిపోతాయి. తర్వాత ఏముంది? ఇదే మీ మెమరీలో. ఇప్పుడు వాకింగ్, బయలుదేరండి. అక్షర కోసం వెయిటింగ్, పర్లేదా? మీరు వెళ్ళండి నాన్న, రేపు ఎర్లీగా బయలుదేరాలి కదా, నేను పడుకుంటా. చెప్పిందిగా. అంతేనా? బయలుదేరండి. దారా తేజు, మనం వెళ్దాం. బ్రిటిషర్స్ దేశం వదిలేసి వెళ్లిపోయారని మనం అనుకుంటాం, కానీ పెళ్ళాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు. తేజు, ఎగ్జామ్ సరిగ్గా రాయి, నేను కాల్ చేస్తా. సరే సరే. చార్జర్ పెట్టుకున్నావా? ఇది పెట్టుకో. గుడ్. చేరాక రీచ్ అని మెసేజ్ పెట్టు. ఏంటి? ఏంటి? నేను చెయ్యకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లు. రీచ్ అయ్యావా, అంతా ఓకేనా అని. చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, తిన్నావా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని నువ్వు చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు, కానీ నేను ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు. ఐఎమ్ సారీ అమ్మా. ఏంటి, పెళ్ళైకంతా ఇది వరకులా ఉండదు కదమ్మా. నాకు ఈ కూర నచ్చలేదు, వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను. నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కొని టీవీ చూడలేను. గంటల కొద్దీ మంచం మీద పడుకోవడం, నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం, ఇవేవి నేను చేయలేను కదమ్మా. అత్తమామలు ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా. ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా, అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి. అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా, అంతా ఓకేనా అని. అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా.
ఐ మిస్ యు అని. హలో ఆనంద్, నేను రీచ్ అయిపోయాను, ఎక్కడున్నావు? అప్పుడే రీచ్ అయిపోయావా? యా, నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి. యా యా యా, వస్తున్నా వస్తున్నా. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మీ ఇంటికా? మీ ఇల్లు ఊరు కటువైపు ఉంది. ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకో. వస్తున్నా, ఐల్ బి దేర్. అచ్చా లిసన్, నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. ఓకే 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 ఓకే, బాయ్. బ్రో, థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్, రెట్రో బేస్ పెంచు. హలో తేజు, ఎగ్జామ్ ఎలా రాసావు? ఏంటి? ఓ వెరీ గుడ్. సరే లేవే, వచ్చేటప్పుడు విజయవాడ ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను, సరేనా? ముందు ఆనంద్ కలవని. ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. సరే, నేను తర్వాత చేయనా. బాయ్. గైస్, ఇప్పుడు ట్యూన్ అదిరిపోయింది కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది. మన యాడ్ ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని, ఆక్సో మినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని. ఆ దాహం తీరని దాని ఏమంటారు మూడ్, మన ట్యూన్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓ గైస్, వన్ సెకండ్, జస్ట్ కాల్. హలో, ఏంటి, ఎక్కడున్నావు, వస్తున్నావా? 10 మినిట్స్, బయలుదేరుతున్నా. ఇంకా బయలుదేరలేదా? ఒక్క 10 మినిట్స్, వచ్చేస్తున్నా. ఆనంద్, నీకు టైం లేకపోతే నాకు చెప్పు, నేను వెనక్కి వెళ్ళిపోతా. హే, ఏముంది ఇందులో అప్సెట్ అవడానికి? ఆనంద్, నిన్న పనులన్నీ ఆపుకొని నీకోసం వచ్చాను. నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు, ఎప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది నీ దగ్గర. లేదమ్మా, జస్ట్ ఫ్యూ మినిట్స్. అవును, నువ్వు ఇక్కడికి రావచ్చు కదా. నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతా. అవును, నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా. నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన, పెద్ద దూరం కాదు. ఆనంద్, నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలీదు. ఈ కాంప్లికేషన్ అంతా దీనికి? హ్యాపీగా ఆటో ఎక్కితే 5 మినిట్స్ లో ఇక్కడ ఉంటావు. ఓకే, నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ స్ట్రెయిట్ గా వస్తే సెకండ్ లెఫ్ట్. యాక్చువల్లీ థర్డ్ లెఫ్ట్, అర్థమైందిగా. ఆ స్ట్రీట్ లోకి రాగానే నాకు కాల్ చేయి, వచ్చేస్తాను. ఏదో ప్రాబ్లం ఉంటే అక్కడ. సారీ సారీ సారీ, రియల్లీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లేట్ అయిపోయింది. చాలా ట్రై చేశాను, టూ మచ్ ఆఫ్ వర్క్. ఒక ట్యూన్ అర్జెంట్ గా డెలివరీ చేయాలి, అందుకే లేట్ అయింది. థ్యాంక్స్ నా కోసం వెయిట్ చేసినందుకు. హాయ్, ఐ ఆనంద్. విజయ్. ఓ విజయ్, వండర్ఫుల్. అరే, తను నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి? నేనే రమ్మన్నా, నువ్వు రాలేదని. ఓ యా యా యా, తంది విజయవాడే కదా. అక్షర చెప్పింది నువ్వు విజయవాడ అబ్బాయి అని. గుడ్ గుడ్ గుడ్. అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచ్ కెళ్దామా? నో థ్యాంక్స్, నాకు క్లయింట్ మీట్ ఉంది, ఐ గాట్ గో. అన్న, నువ్వు ఉన్నావు కదా. హా, నేను బయలుదేరుతాను. థ్యాంక్స్, బాయ్. నువ్వు ఉండు విజయ్. ఏమైంది అక్షర, ఎందుకంత కోపం? చెప్పా కదా అర్జెంట్ వర్క్ అన్నా కదా, అందుకే లేటు. నన్నమ్ము. కమాన్ యార్ అక్షరా, ఒక్కోసారి మనం వర్క్ లో స్టక్ అవుతాం, అంతే తప్ప ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇట్ ఈస్ ఎ బిగ్ డీల్ ఆనంద్, నువ్వు నన్ను వెయిట్ చేయించావు. నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నావు, దట్స్ ఇట్, అంతేనా? నేను ఇక్కడికి వచ్చి నిన్ను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను. నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను, కానీ నిన్న వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు ఎర్లీగా లేవాలని, లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని, ఇక్కడికి రావాలని అన్ని పక్కన పెట్టాను. నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను. ఐ ట్రావెల్డ్ అ లాట్,
నాట్ జస్ట్ ఫిజికలీ, ఇమోషనల్లీ, మెంటలీ. నువ్వేమంటున్నావు? వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు? ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామెట్. నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్ళవుతుందని, కానీ నువ్వు అరే కమాన్ అక్షర, చెప్పా కదా లేట్గా వచ్చాను, కరెక్టే, సారీ చెప్పాను కదా, ఐఎమ్ రియలీ సారీ. పద అందరు కలిసి ఎక్కడికైనా లంచ్కి వెళ్దాం, ఇట్స్ ఓకే. నో ఆనంద్, ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే. జరుగుతుందంతా నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు, నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు. నీకు గుర్తుందా, నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను, అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను. ఐదు ఐదు అంటే ఐదు నిమిషాల్లో నువ్వు నా దగ్గర ఉన్నావు, మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయావు. అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన అటెన్షన్, చూపించిన కేర్, నాకు ఇచ్చిన రెస్పాన్స్, నేను లోగా ఉంటే నువ్వు ఫీల్ అయ్యే రెస్ట్లెస్నెస్, నేను డీలే చేస్తా నువ్వు ఈగర్ గా వెయిట్ చేసిన రోజులు ఆనంద్, అన్ని అన్ని మారిపోయాయి. అదే నేను మొన్న విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు, వైజాగ్ అంటావు, ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు. వై ఆనంద్, వై? ఆగు విజయ్, ఇది నువ్వు కూడా వినాలి. తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు, నేను చాలా స్పెషల్ ని ఫీలింగ్ ఇచ్చాడు, తర్వాత అంతా మారిపోయింది, ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి? మీ అబ్బాయిలందరూ ఇంతేనా, మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు, తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు? మేము కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు? ఆన్సర్ మీ ఆనంద్. విజయ్ మారిపోయాడు, అందుకే తాను వద్దనుకున్నాను, ఇప్పుడు నువ్వు, నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను. రేపొద్దున పెళ్ళాక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి? పెళ్ళైపోయింది కదా, నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా? ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు, నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను. డి యూ అండర్స్టాండ్? విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ హవ్ మూవ్డ్ ఆన్ అని చెప్పాను. డి యూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్? తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది, ఇట్స్ టూ లేట్ అక్షర అని. ఇజ్ ఇట్ టూ లేట్ ఆనంద్? చెప్పా ఆనంద్, ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని. నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు. నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు. ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకోవచ్చా నాకు చెప్పాను, ప్లీజ్ చెప్పాను. నువ్వే కరెక్ట్, డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే, ఏది నీ చేయి దాటలేదు. నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నావో అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది. మన ఇద్దరు పెళ్ళిన దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్ష. నీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మనం ఇక్కడ ఆపేద్దాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. పాట నచ్చనట్టుంది, ఇంకోటిస్తా. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. నన్న ఏంటి నన్న ఏడుపు కొట్టు పాట? ఏరా, నా సిచ్యువేషన్ తెలిసే పాడుతున్నావా? ఏమైందిరా, మబ్బు లేకుండా పిడుగు పడుతున్నానా? పడదు, కాని ఇక్కడ పడింది. ఓ, తొందరపడ్డావేమో అక్షర. లేదు, జాగ్రత్త పడ్డాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని, ఆలోచించడానికే కొంచెం టైం అడిగాను. ఒక్కసారి ఏడడుగులు పడ్డాక
ఒక్కడు కూడా వెనక్కి వేలేను. పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీలా నా ఫ్యూచర్ ఫర్నిచర్ లా అవ్వకూడదు కదా. అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది. ఇది నాన్న జరిగింది. అయినా వర్షం పడి మ్యాచ్ ఒకంటే లేట్ అయితే మనం వెయిట్ చేయమా నానా? ఎందుకు వెయిట్ చేయం? నేను రావడం కాస్త లేట్ అయింది, ఆ మాత్రానికి నేను మారిపోయాను. ఇంతకు ముందులా లేను. ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటున్నట్టు నాన్న. అయినా ఆట మధ్యలో వదిలిపోవడం చీటింగ్ కదా నానా? రే, వాళ్ళు ఎవరనుకుంటున్నావురా? అమ్మాయిలరా, వాళ్లని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ కున్నంత ఓపిక నీకుండాలి. అప్పుడు కానీ వాళ్ళు పడరు. ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్లీ పడేయడం ఏంటన్నా? ఇప్పుడు ఓ బోరేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం? ఇంకో బోర్తో అవుతాం, ఈసారి ఇంకో రెండు అడుగులు ఎక్కుతోతాం, అంతే. రే, మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జిమెంట్ ఉండదు. ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు. కొన్ని వదిలేయాలి, కొన్ని డిఫెన్స్ ఆడాలి, లేకపోతే అవుట్ అయిపోతారబ్బా. ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ సింగిల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి. అంతేగాని ఆట మధ్యన వదిలేయకూడదబ్బా. ఏంటి, అర్థమైందా? అర్థమైందా? నీకు అర్థం కావడం కాదు, అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి. ఏంటి, మందెక్కడ పెట్టాను? గ్లాస్ అటుందేంటి? నేను మధ్యలో చిన్న సిప్పు. తేజు నైట్ అంతా నిద్రలేదు. తేజు పడుకోని, తేజు నా కోపం వస్తుంది చెప్తున్నా. తేజు ఎప్పుడొచ్చా యుఎస్ నుంచి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రాపోతే నీ పెళ్ళట్లయితేదే. రా కూర్చో. ఇంకేంటి, రాహుల్ కూడా వచ్చాడా? దాని సంగతి పక్కన పెట్టు. అయినా నువ్వు చెప్పు, రాత్రి నిద్రలేదన్నావు, ఆనందం ఏమైనా వచ్చిపోయిందా? ఏంది గదిలో కాదే కల్లోకి. అయినా ఏంది, ఎట్లున్నావు? అసలు ఆడపిల్ల లెక్క లేవు, జ్వరం వచ్చిన కోడిపిల్ల లెక్క ఉన్నావు. అయినా పెండు కూతురంటే మస్తు హుషారు ఉండాలా. పెళ్ళైనా గిట్లనే పండినావు అనుకో, ఇంటికెంచి బయటకు నొక్కుతారు. ఇంకే ముచ్చటి పని చేసిపో రేడియో, ఇంకా చాలా పని ఉంది. అవునంకుల్, మీకు మొక్కలంటే ఎంతకంత ఇష్టం? మనం వాటికి ఇన్ని నీళ్లు పోస్తే అవి మనకి ప్రాణం పోస్తాయి బాబు. ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు. లెట్స్ ప్లాంట్ ట్రీస్, లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదుగా. ఎస్ అంకుల్, మనం అది ఇంప్లిమెంట్ కూడా చేయాలి. సూపర్ అంకుల్. ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు కానీ ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు. అందుకే మా అమ్మకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మొక్కల్ని మన అక్కల్లా చూసుకోవాలమ్మా అని. హాయ్ ఆంటీ. ఏంటి ఆనందతో పని చేపిస్తున్నారు? నీ దగ్గర ఎలాగో చేయించుకోలేను కదా. ఏంటది? అటుకులు ఉప్మా. అంటే నాకు ఆకలి కాలేదు, నాకు వద్దు, నేను తినను అని చెప్పాను నీతో. మీకు లోపల ఉంది, ఇదిగో నాన్న. ఆంటీ మీరే తినిపించండి. ఫ్యాంటాస్టిక్, మీలానే మీరు చేసిన ఉప్మా కూడా సూపర్ గా ఉంది. హలో కాక, అత్త మామల్ని మస్తు కాక పడుతున్నావులే. ఇందాక నుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను. నువ్వేనా? ఏ కాకి, నువ్వు తినిపించు, నేను కాఫీ పెట్టుకొస్తా. కమాన్ కమాన్ కమాన్, చాలా బాగుంది. అయినా కాబోయే పెళ్ళంతో తినిపించుకోవాలి గానీ మాకేందో పంచాయతీ. ఓయ్ ఓయ్, ఆనంద్ మన ఇంటల్లుడు, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు? కరెక్ట్ గా చెప్పారు నీరజ్ గారు, ఇది మన లెవెల్ ఇక్కడ. నా డ్రెస్ ఎలా ఉంది? డైరీ మిల్క్ డ్రెస్ వేసినట్లేదు. ఇదా ఆనంద్. హాయ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడుంటే నువ్వే కదా లాక్కొచ్చావు. మా ఇంటికి ఎందుకు వచ్చావని? సారీస్ కొనాలా, బ్యాంగిల్స్ కొనాలా? నీకా? జోకా, నీకేనమ్మా. తమరు అసలే కన్ఫ్యూజన్ పార్టీ కదా, అందుకే సెలక్షన్ హెల్ప్ అవుతానని నేనే వచ్చేసా. ఆనంద్, నాకు డిసైడ్ చేసుకోవడం కొంచెం టైం కావాలని చెప్పాను కదా. ఓకే ఓకే ఓకే, ఇదే విషయాన్ని అంకుల్ ఆంటీకి చెప్పే. ఇచ్చా నీకేమన్నా? ఓకే, నేనే చెప్పేస్తాను అంకుల్. ఆంటీ గొడవలు అయిపోతాయి. ఎందుకు అవుతాయి? నన్ను కన్విన్స్ చేసినట్టు వాళ్ళు కూడా కన్విన్స్ చేసేయ్. చూసావా, నువ్వు వాళ్ళు చెప్పలేకపోతున్నావు అంటే నా మీద ఎంత లవ్ ఉందో అర్థమైందా? నీ మైండ్ నో నో అంటుంది, నీ హార్ట్ హోల్డ్ ఆన్ అంటుంది. బ్రెయిన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అక్షర, నువ్వు నీ హార్ట్తో ఆలోచించు. అప్పటి వరకు పెళ్లి కొడుకులా నా ఎంజాయ్మెంట్ ని కంటిన్యూ చేస్తా. నీ కన్ఫ్యూజన్ నీది, నా క్లారిటీ నాది. నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది, ఆ తర్వాత నీ ఇష్టం.
ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఆనంద్ వచ్చాడుగా. తను వస్తే ఇప్పుడు నేను గంగిరెద్దులా రెడీ అయి కూర్చోాలా? బాగోదే, ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి రండి. పిన్ని, అసలు అతను ఎందుకు వచ్చాడు తెలుసా? మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి. నీ మొహం, తను తనుగా రాలేదు, మీ అమ్మ పిలిస్తేనే వచ్చాడు. నీ ఇమాజినేషన్ సాపి ముందు వెళ్లి రెడీ అవ్వవే. బోర్ కొడుతుంది, ఏదైనా మాట్లాడు. బార్కెళ్దామా? ఏ ఏం, నువ్వు న్యూస్ వాళ్ళు ఒకే టాపిక్ ని 100 సార్లు వేసినట్టు, ఏదో ఒక్కసారి తాగితే ఎప్పుడు అదే టాపికా? ఓకే ఓకే, మనిద్దరం కలిసి వచ్చిన గేమ్ ఆడదామా? ఏంటి? మనిద్దరు పెళ్ళయ్యాక అప్పా మళ్ళీ అదే గోళ. హేహేహేయ్, కూల్, చెప్పా కదా గేమ్ అని, రిలాక్స్, చిల్. మన పెళ్ళైపోయింది అనుకో, సపోజ్ మన శోభనం కూడా అయిపోయింది, సపోజ్ మనకు ఒక అబ్బాయి కూడా పుట్టేశాడు. వాట్? పోనీ అమ్మాయి, తను కొంచెం ఎదికాక తన స్కూలింగ్ మాత్రం విజయవాడలో చేద్దాం. మీ ఊరనా? ఓకే, హైదరాబాద్ లో చేద్దాం, నో ప్రాబ్లం. తన కెరీర్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు, తనని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం. అమెరికా వెళ్ళిపోడానిక? పోని డాక్టర్ చేద్దాం. మనుషుల ప్రాణాలు తీయడానిక? పోనీ సింగర్? సింగర్ ఓకేనా? మళ్ళీ నీలా తయారవుతుంది. సరే నువ్వే డిసైడ్ చే. అమ్మాయిలంటే ఇండిపెండెంట్ గా ఉండాలి, నలుగురిలో గౌరవం ఉండేలా, ఐఏఎస్ ఐపీఎస్ అలా. వావ్, సూపర్, కరెక్ట్ గా చెప్పావు, నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను తెలుసా. స్టడీస్ విషయంలో మనమే డిసిషన్ తీసుకున్నావు, కానీ పెళ్లి విషయంలో మాత్రం డిసిషన్ తనకే వదిలేద్దామే. ఆర్ యు మ్యాడ్? అలా ఎలా వదిలేస్తావు? పెళ్లి అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది ఏది కరెక్టో ఏది రాంగో? పేరెంట్స్ గా మనమే కదా చూడాలి, కరెక్టే కదా. అమ్మా తల్లి, కరెక్ట్ గా చెప్పావు, నువ్వు కూడా నీ పెళ్లి విషయం మీ అమ్మా నాన్న డిసిషన్ వదిలేచ్చు కదా, నువ్వు చిన్నపిల్లవే కదా. ఏ, నువ్వేదో గేమ్ అన్నావు కదా, మళ్ళీ ఇదేంటి టాపిక్? మార్చు. అరే అయినా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు విజయవాడ? నేనెందుకు వెళ్తాను విజయవాడ? రేపు చాలా స్పెషల్ డే కదా. నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాను, రేపు నువ్వు వస్తున్నావు కదా. ఎక్కడికి? ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా, అందరం కలిసి ఫామ్ హౌస్ కెళ్దామని. ఓ అదా, నేను రావాలా? నన్ను అవాయిడ్ చేసి మీరు వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వు ఇలాంటి ట్విస్టులు పెట్టకు, అమ్మ నువ్వు వస్తున్నావని చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది. ఏంటా ఆనంద్, ఎందుకంత హోప్స్ పెంచుకుంటావు? ఒకవేళ నేను వద్దనుకో నీకు దూరం అయితే అప్పుడేం చేస్తావు? ఏముంది, నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను, మా ఫామ్ హౌస్ కి తనని తీసుకెళ్తాను, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్. టెన్షన్ పడకు, జోక్ చేసా. నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను, ఆ తర్వాత నీ జ్ఞాపకాలు నుండి బయటకు రావడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్, వేరే లైఫ్, అడ్జస్ట్ అయిపోతాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు నా లైఫ్ లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను అక్షర. బాక్స్ గేమ్ మొదలైంది. అంటే ఆ బాక్స్ లో బోన్ ఉంటుంది, ఆ బోన్ ని సొంతం చేసుకోవడానికి కాకినాడ నుంచి కరీనా, శ్రీకాకుళం నుంచి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఆ బోన్ ని సొంతం చేసుకుంటారు? ప్యాంట్ ఫిక్స్ అయింది, కానీ బోన్ మిస్ అయింది. ఇప్పుడు రెండో పోటీదారుడు శత్రువులు చెండాడే ధీరుడు, శతధ్రువంశ యోధుడు, మా ఇంటి రాకుమారుడైన ఆనంద్. ఇతగాడికి దీటుగా పోటీ పడబోతున్న హంసల రాణి, అరుంధతికి అక్క, దేవసేనకి మరో పేరు, మా ఇంటికి కాబోతున్న రాకుమారైన అక్షర. అయ్యో
అంకుల్ నాకు ఆడడం సరిగ్గా రాదు. పులికి వేటాడటం ఎవరు నేర్పారు? ఆట కూడా అంతే. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా సరదాగా. ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాడు, లేదంటే ఓడిపోతావు. ఇంపాసిబుల్, నా మ్యాజిక్ గురించి నీకు తెలుసు కదా, విజయవాడ ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళు, ఆ కళ్ళలో పాయిజన్ ఉంది. అవి చూస్తే ఎవడైనా నీ ఊళ్ళో పడి చచ్చిపోవలసిందే. రైటర్ గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. ఇంకో నదులండి. నువ్వు పెయింట్ అవి సుప్రీం కాలర్ టు ఎవ్రీబడీస్ లైఫ్. ఇంకా ఇదేంట్రా, వీడియో కనపడుతుంది, ఆడియో కనపడలేదు. నువ్వు ఒక డిక్షనరీ, ప్రతి లైఫ్ కి మీనింగ్ తెస్తావు. అప్పో నువ్వు ఒక అలారం క్లాక్, నిద్రపోతున్న హృదయాల్ని తట్టి లేపుతావు. ఇవన్నీ నిజాలే? నిజం చెప్పు. నువ్వు ఒక సముద్ర పాలవే, దగ్గరకు వచ్చినట్టుంటావు గానీ దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు అరిగిపోయిన టేప్ రికార్డర్వి. టైం కావాలి, టైం కావాలి, టైం కావాలని ఒకే మాట అంటుంటావు ఎప్పుడు. ఇంకా టైం అక్కర్లేదు, చెప్పేస్తా. రియలీ? పాజిటివ్ గానే తీసుకుంటావుగా. యా. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఓడిపోయావు. అదేంటి? నువ్వు పట్టుకుంది నా డ్రెస్, బోన్ నా చేతిలో ఉంది. విజయవాడ పరువు హుసేన్ సాగర్ లో కలిపించాడంటే మామీ అమ్మి నా బంగారం. నాన్నని తర్వాత పెడతాను. ఒకటే పెడతావేంట్రా, ఇంకోటి పెట్టు. అయ్యో చాలు చాలు. తినిపించరా? అంటే అందరి ఎదురుకుండా పెడితే. ఏంటి ముద్దా పెట్టమన్నాను, ఇప్పుడు స్వీటే పెట్టలేకపోతే రేపు శోభనం రోజు. శోభనం రోజు మల్లెపూలు ఎలా పెడతావు అంటే నీళ్ళంటాడే. ఏదో చేయరా బాబు అంటే మంగళవారం అంట. స్వీట్ తినిపించమంటున్నానమ్మా, నువ్వు తినిపించరా. ఎక్కడికి నానా? చెప్తారా, ఆగు, తొందర ఎందుకు? హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోల్ఫెచ్. దట్ ఈస్ యువర్ ఫ్లాట్. థ్యాంక్ యూ. ఇదే ఇలా రామా, ఇది వెల్కమ్. ఎలా ఉంది? ఇది కిచెన్, ఇది బెడ్రూమ్. నచ్చిందా? బాగుందండి. ఏంటిది ఆనంద్? మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా, రెండు కార్ పార్కులు కూడా వస్తాయి. మా ఏంటమ్మా ఇదంతా? రే నువ్వు ఉండరా అమ్మా అక్షర, ఇది నీ ఇల్లమ్మా. నీ బర్త్డే గిఫ్ట్ అనుకో, పెళ్లి గిఫ్ట్ అనుకో, నీ ఇష్టం తీసుకోమా. చూడు అక్షర, పెళ్ళయ్యాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరాయింట్లో ఉన్నాననుకుంటుంది, కానీ ఇది నీ ఇల్లు, నీకెలా కావాలో అలా ఉండొచ్చు. ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? అత్తలేని కోడలు తమ్మురాలు అంటుంటారు కదమ్మా, అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు. మమ్మీ తీసుకో. తీసుకోమ్మా. అక్షర, నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమ్మా. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా.
ఏం ఆలోచిస్తున్నావు అక్షర? గా విజయ్ కాల్ చేసిండు, ఒక్కసారి కాదు 100 సార్లు చేసిండు. అయినా ఇక్కడ ఏం కథ నడుస్తుందో నీర్చుపిని మొత్తం చెప్పింది. ఇంగ్లీష్ మెంట్ ఆయన పేరుతో గడికేంది ముచ్చట్లు? చూడు, నువ్వు జరవాణి దూరం పెట్టు, ఆడు మళ్లీ నేను గోకాలని చూస్తుండు. ఏయ్, నీకు ఇంత చెప్తున్నా గట్ల పోతున్నాయని? నీ కన్ఫ్యూజన్ తో ఫ్యూజల్ పోతున్నాయడా. ఆనంద్ నిన్ను ఒక్కసారి పరేషన్ చేసినని ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు. నెల రోజుల సందే నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేసినా ఒక్క మాట అనకుండా నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నాడే ఆనంద్. నిన్ను గంతగా ప్రేమించిండే, ఆడు జండూబామ్ లెక్క, దానికే తలనొప్పి తెప్పించేసినవే నువ్వు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోలే, నేను ఎవరినైతే చేసుకున్నానో గాడే నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండు. నేను చెప్పేది సమజవుతుందా? నువ్వు విజయ్ గారికి కాల్ చేపారలేదు, కానీ నేను చెప్పిన దాని గురించి జర సూచాయించు, తర్వాత నీ ఇష్టం. కాల్ చేసావా? యా, ఏమైపోయావు రోజంతా? అంటే విజయ్, నేను లండన్ వెళ్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. ఒక్కటి అడగను అక్షరా, ఏంటి సెట్ చేసుకున్నావు? ఒక్కసారి ఎస్ చెప్పు, ఐ విల్ వెల్కమ్ బ్యాక్ టు యూ. విజయ్, నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు. నేను ఎలాగ వెళ్తున్నా కాబట్టి నువ్వు పీస్ఫుల్ గా డిసైడ్ చేసుకో. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఐ స్టిల్ కీప్ లవింగ్ యూ. వన్ థింగ్ అక్షరా, పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐమ్ జస్ట్ అ కాల్ అవే. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి రా. ఇన్ కేస్ యూ కాంట్ మేక్ ఇట్, నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. టిల్ ఐ డై, బీ హ్యాపీ. ఆ పుష్ప, సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా? ఈరోజు ఇంకొన్ని శారీస్ పంపిస్తాను, కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడండి ప్లీజ్. ఆహా లేదు, అక్షర ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, చేసుకున్నాక పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అక్షరా, ఏం డిసైడ్ చేసుకున్నావు? అక్షరా, ఏం డిసైడ్ చేసుకున్నావు? అదే ఆలోచిస్తున్నా, ఏం డిసైడ్ చేయలేకపోతున్నా. త్వరగా ఆలోచించరా, మళ్ళీ వాటికి లేసులు ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి. పిన్ని, నేను సారీ గురించి కాదు నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా. ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షర. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు. అందులో తప్పే ఉంది? అమ్మాయి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా? నువ్వు బాధపడింది నేను ఏ రోజు చూడలేదు. నేను నీలా ఉండిపోతా. మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా, తను బాధపడ్డా ఎప్పుడైనా చూసావా? అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు? నవ్వుతూ ఉన్నంత మాత్రాన బాధగా లేమని కాదక్షర. భర్త ఉంటే అదొక ధైర్యం, పిల్లలంటే ఆనందం. ఐ థింక్ దట్ ఇస్ లైఫ్. ఐ మిస్డ్ ఇట్. ప్లీజ్ యూ డోంట్ మిస్ ఇట్. ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు, ఆన్సర్ చెయ్యి. కానీ ఎందుకు టెన్షన్, ఆన్సర్ చెయ్యి. హలో. హలో అక్షరా, బిజీగా ఉన్నావమ్మా, డిస్టర్బ్ చేశానా? అయ్యో లేదా ఆంటీ, చెప్పండి. ఏం లేదమ్మా, పెళ్లి దగ్గర పడుతుంది కదా. ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు, రేపు హైదరాబాద్ వస్తున్నాం. అక్కడే మంగళసూత్రం కొందామని, నువ్వు ఉంటే బాగుంటుంది. హలో హలో హలో, కట్ అయిందా? హలో. లేదంటే వినిపిస్తుంది, చెప్పండి. అదేమ్మా, రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అక్షరా? ఓకేనమ్మా? ఓకే ఓకే అక్షరా, ఉంటాను. ఏమైంది? మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట. మంగళసూత్రం కొనడం అంటే చాలా పెద్ద విషయం కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు. నేనే అక్షరా, నువ్వు రావట్లేదని చెప్పు. రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు, అట్లీస్ట్ యూ విల్ బి హ్యాపీ. ఎట్లుంది? నాట్ ఓకే, ఇంకేదైనా ట్రై చేయి. ఓకే, అది చూడు, ఫస్ట్ క్లాస్ ఉంది. థ్యాంక్ యూ. వావ్, చాలా
డిజైన్స్ ఉన్నాయి. ఏదైనా ట్రై చేయకూడదా? నచ్చింది సెలెక్ట్ చేసుకుందో గాని. మీకే నచ్చిందా ఆంటీ? అన్ని డిజైన్స్ బాగున్నాయి, నువ్వే డిసైడ్ చేయాలి. అయ్యో ఆంటీ, నాకు వీటి గురించి పెద్దగా తెలీదు. నీకే కాదమ్మా, ఈ కాలం అమ్మాయిలకి ఎవరికి దీని గురించి తెలీదు. ఒక్కసారి తెలుసుకో, గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటా. ఆంటీ గిట్ల రండి, ఈ నెక్లెస్ చూడండి. వస్తున్నా, నువ్వు చూడమ్మా. ఇది బాగుందా ఆంటీ? నాకు సెట్ అవుతుందా? చాలా బాగుందే. మంగళసూత్రం కొన్న పవర్ అలాంటిది, ఫార్ములా ఆఫ్ గుడ్నెస్. చాలా థ్యాంక్స్ అక్షర, నువ్వు రావేమో అనుకున్నాను, ఇప్పటికైనా డిసిషన్ తీసుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఆనంద్. మరెందుకు వచ్చావు? ఆంటీకి నో చెప్పలేకపోయాను ఆనంద్. అక్షర నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు చేసుకోలేవద్దనుకుంటున్న పెళ్లికి నువ్వే మంగళసూత్రం కొంటున్నావు అక్షర. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షర. ఈ కాలం ఆడపిల్లలకి కొంచెం కూడా భయం భక్తి లేదు. అరే అమ్మా నాన్న పరువు పోతుందన్న ఆలోచనే ఉండదు. ఎందుకుంటుంది? ఇంత గారాబంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు. అబ్బాయి నచ్చకపోతే రాసుకు పూసుకుని పార్టీలకి పబ్బులకి తిరగడం ఎందుకు? మనం ఏమైనా తిరగమన్నామా? తీరా పెళ్లి అనేసరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ లకు వెళ్లి చీరలు కొంటారు, నగలు కొంటారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, మంగళసూత్రం కూడా కొని తెచ్చుకుంటారు. పెళ్లి పత్రికలు అందరికి పంచేశాక నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పటం. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళ ఆడపిల్లలా, అడవిలోని కోతులా? ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ మీదకి దూకేయడానికి. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడేం చేయగలుగుతాడు? ఎవడేం చేయలేడు. ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడొద్దనేది. మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. రాసుకు పూసుకు తిరిగినప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని, ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్నప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని, అవ్వా అన్ని అయిపోయాక ఇప్పటికి తెలిసిందా? అత్తయ్య నువ్వు మాట్లాడకు. ఇష్టం లేదంటే ముందే చెప్పాలి, అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి ఇంతమందిని బాధ పెట్టాలా? మీకెలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? మగపెళ్లి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది. తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను. పెళ్లికి ఒక్క గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం ఉండద్దు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించే తల్లి. మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్లావా, ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా. అయినా అమ్మాయిని అనడానికి మనం సరిపోం, అంత గారంగా పెంచినందుకు వాళ్ళ అమ్మ నన్నల్ని అనాలి. ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతుడా అని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి. థ్యాంక్ యూ. ఇంకేముంది వేసుకున్నాను. ఒకసారి అక్షరని పిలిచి మాట్లాడొచ్చుగా. దేని గురించి? అదేనండి, బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది. మీకు విజయ అక్షర విషయం తెలుసుగా, వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి, ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు? మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు, ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని. అలా కాదండి, పెళ్ళి అనేది పెద్ద విషయం కదా, మనతో చెప్పడానికి భయపడుతుందేమో. ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను, నాకెందుకో భయంగా ఉందండి.
అది నా కూతురే. ఏదైనా విషయం ఉంటే ఈ పార్టీకి వచ్చి నాకు చెప్పేసేది. అయినా మన అక్షర మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయదు. నాకు నా కూతురు మీద అంత నమ్మకం. రే, ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు? పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు. ఇదిగో ఇదంతా కట్టండి, ఈ బార్డర్ మొత్తం. రే నాన్నా, ఏంట్రా ఒంటరిగా నించున్నావు? ఏం లేదు నాన్న. ఇదిగో నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. సిక్సర్ కొట్టేవా లేదా? కొట్టేవా లేదా? నేనైతే షార్ట్ కొట్టానా. బంతి గాల్లో ఉంది, బౌండరీకి అవతల పడితే సిక్స్, హేవతల పడితే క్యాచ్. సిక్స్ కొడితే హ్యాపీయారా? క్యాచ్ పడితేనే బీపీ. బీపీ బీ పాజిటివ్ నానా. ఏంట్రా ధోనిలా అంత కూలుకున్నావు? మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా నానా. ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటివాడు, లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు. ఏంటో నమస్కారం అన్న గారు, వెల్కమ్ విజయవాడ. బాగున్నారా? నమస్కారం. బాగున్నారా? బాగున్నారా మీరు? వదిన, ఈ చీరలో నగలో చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది. నాకు కూడా అంతే. ఏం లత, నాకు ఇంకేదో గుర్తుకొస్తుంది లేండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆంటీ. హాయ్, గుడ్ మార్నింగ్. హే, గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. ఏంటి ఆంటీ, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగుంది బాబు, ఇల్లే పెళ్లి మండపం అంతా కళగా ఉంది. ఓకే అన్నట్టు. ఆనంద్ నా తమ్ముడు, దామోదర్ విజయవాడలోనే ఉంటాడు. ఓ దామోదర్ గారు, మీరేనా బాబు? అక్షర మీ గురించి చాలా సార్లు చెప్పింది. నీ గురించి కూడా చాలా విన్నాను బాబు. మాటలు పాటలు కవితలు బాగా రాస్తామట. ఏది సరదాగా ఒకటి వినిపించు. అయ్యో భలే వరే, నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్. నా కాన్సన్ట్రేషన్ అంతా అక్షరానే. ఆనంద్ మా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు పాపం. సరదాగా ఒకటి కొట్టే. ఓకే అలా అయితే ఈసారి ఫర్ చేంజ్ కవితలు మీ అందరి చాటి చెప్పిస్తాను. కమాన్ లెట్స్ డూ ఇట్. సరే ఓకే. ఏమో నీ ఇష్టం. ఇందులో మీ అందరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేరు అయితే వస్తే వాళ్ళ కవిత చెప్పాలి. టాపిక్ నేను ఇస్తా. లవీనా, నాకేంది పంచాయతీ? సరే చెప్పు. ఓకే టాపిక్, సూదిదారం. సూదిదారం, ఆడది సూది లెక్క, మగాడు దారం లెక్క. దారం లేకపోతే సూదేం చేస్తుంది? బొక్కలు పెడతానే ఉంటది. జీవితం అంతా బొక్కలే. కాని సూదిదారం గలిచినాయి అనుకో, చొక్కాకి బొత్తాలు గుట్టచ్చు, చీరకి బ్లౌజ్ గుట్టచ్చు, పూలతో హారం గుట్టచ్చు. సూపర్. మొగుడు ఎక్కువ మాట్లాడితే మూతి కూడా గుట్టచ్చు. టాపిక్ భార్యాభర్త. భార్యాభర్త, భార్యాభర్త, భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు. భర్త ఇంటికి భరోసాలా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు. భార్య తన్ని మన మనిషిలా చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు. భర్త వాట్సాప్ లో పిచ్చి జోక్లు ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు, హౌ ఆర్ యూ డార్లింగ్ అని పెళ్ళంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం. ఫైనల్గా భార్య భర్తలు కాఫీలో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు. మీ టాపిక్ గొడుగు గొడవ. వర్షంలో గొడుగు అవసరం, సముద్రంలో పడవ అవసరం, ప్రేమలో గొడవలు అవసరం, అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం, అర్థం కాకపోతే లైఫ్ అని అవసరం. వెరీ నైస్. ఓ అక్షర. ఓకే మందు సోడా. అక్షరా సిగ్గుపడకు, నువ్వు నేను వేరు వేరు కాదు కదా. పోనీ నీ బదులు నేను చెప్పనా?
మందు సోడా. మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది, అదే సోడా కూడా పడితే వైలెంట్ గా మారుతుంది. మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం, కానీ ఆ రెండింటిని కలిపే గ్లాస్ గురించి మాట్లాడాం. గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో, పెళ్ళి అనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది. పెళ్ళంటే ఎవరితో బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం కాదు, ఎవరు లేకపోతే మనం బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం. వేల ఆశలు, వందల ఇష్టాలు, లక్షల ఆలోచనలు, కోట్ల కోరికలు కలిస్తేనే వెడ్డింగ్. అదే మన హ్యాపీ వెడ్డింగ్. ఆనంద్, ఇక రెండు రోజులు ఓ ఇంటి వాడవైపోతావు. అవును కదమ్మా. ఒక మాట చెప్తాను వింటావా? పెళ్ళైన వెంటనే మమ్మల్ని వదిలేసి ఫ్లాట్కి వెళ్ళిపోకండ్రా. ఏం లేదురా, అక్షర బాగా అలవాటైపోయింది. ఇప్పుడు పెళ్ళాక తన వదిలి ఉండాలంటే ఏదోలా ఉంది. ఇంతకుముందు నా కూతురు లేని లోటు ఉండేది, ఇప్పుడు అక్షర పరిచయం అయిన తర్వాత అది పోయింది. అమ్మా ఎందుకమ్మా, అక్షరతో అంత ఎమోషనల్ గా ఉండకమ్మా. తనొక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు. రే, ఏం మాట్లాడుతున్నావురా, అక్షర చాలా మంచిది, నాకు బాగా నచ్చేసింది. ఇప్పుడు నువ్వెంతో నాకు అక్షర కూడా అంతే. నిన్ను వదిలి నేను ఎలా ఉండలేను, అక్షరని వదిలి కూడా నేను ఉండలేనురా. పెళ్ళైతే వాళ్ళ అమ్మనాన్నని వదిలేసి ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని ఫీల్ అవుతున్నట్టుందిరా. నువ్వెంత మంచిదానివో నీకు కూడా తెలియదమ్మా. నాకు నీలాంటి అమ్మ, తనకి నీలాంటి అత్తయ్య దొరకడం చాలా కష్టమమ్మా. చి, అక్షర లాంటి కోడలు వస్తే ఏ అత్తైనా ఇలాగే ఉంటుంది. నా కొడుకుతో జీవితాంతం ఉండడానికి వస్తున్న అమ్మాయికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదరా. దేవుడి దయవల్ల ఇప్పటి వరకు అంతా బాగా జరిగింది. ఈ రెండు రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే అంతే చాలు. వీళ్ళకన్నీ తెలుసు, వీళ్ళ ముందే నువ్వు మాట్లాడచ్చు. గ్రేట్, సో చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలా, నాకు ఆన్సర్ కావాలి. ఏం డిసైడ్ చేశావు? ఇంకో రెండు రోజుల్లో మన పెళ్లి. అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోరింటకు పెట్టుకుంటున్నావు, చీరలు కొంటున్నావు, మంగళసూత్రం, అసలు విజయవాడ ఎందుకు వచ్చావు? Are you out of your mind? నీకి పెళ్లి చేసుకోవాలని లేదు, రైట్? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అవునా? ఆనంద్. ఏంటి ఆనంద్, నువ్వేం చేస్తున్నావా నీకన్నా అర్థం అవుతుందా? మన ఇద్దరు ఫ్యామిలీస్ ఈ పెళ్లి జరుగుతుందని ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో చూస్తున్నావు కదా. ఇదిగో, పెళ్లి అంటే షాపింగ్ చేయడం, వెడ్డింగ్ హాల్స్ బుక్ చేయడం కాదు. రెండు ఫ్యామిలీస్ మధ్య ఇమోషన్స్. నువ్వు పెళ్లికి రెడీగా లేవని వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా? ఒక్క నిమిషం, ఇది మన లైఫ్, మన పేరెంట్స్ లైఫ్ కాదు. మన ప్రాబ్లం ని మనమే సాల్వ్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్, నీకు పెళ్లి చేసుకోవడం లేకపోతే నో అని చెప్పు. మధ్యలో ఈ హైడ్ అండ్ సీక్లు ఎందుకు? అర్థం అవుతుందా లేదా? చూడు ఎలా అరుస్తున్నావో, ఇది వరకు ఎప్పుడూ నువ్వు ఇలా లేవు. ఇప్పుడు నీ రియల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. అవును, మనుషులు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు. ఒక్కోసారి మన కొంతమందితో ప్రేమలో పడతాం, కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం బ్రతకాలనుకుంటాం, కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం చావాలనుకుంటాం. వి కీప్ చేంజింగ్. అయినా మనుషులు ఏమైనా సాల్ట్ షుగరా ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండడానికి? ఇది నీకు అర్థం కాకపోతే నీ తప్పు. నీ తప్పుకి మన పేరెంట్స్ సఫర్ అవడం నాకు ఇష్టం లేదు అక్షరా. ఇదిగో, రేపు మన పెళ్లికి అంత జరుగుతూ ఉండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదంటే ఏంటి పరిస్థితి? ఆనంద్, ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు. ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని వదిలి పరాయింటికి వెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించు. అబ్బు, ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటున్నావా బోడీ? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా అబ్బాయికి ఏ టెన్షన్ ఉండమనుకుంటున్నావా? ఓన్లీ మీ అమ్మాయిలకి నా టెన్షన్స్. ఒక్కసారి మా పొజిషన్లోకి వచ్చి ఆలోచించండి. వన్స్ పెళ్ళయ్యాక
మీ రెస్పాన్సిబిలిటీ మాది. మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్ కి మేము ఆన్సరబుల్. మొత్తం సొసైటీ క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని. మాకేం తెలుసు ఎటువంటి అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందో, మా ఫ్యామిలీతో అడ్జస్ట్ అవుతుందో లేదో, మాలో విడిపోతుందా లేదా, మంచిదా చెడ్డదా, లేక నీలా పిచ్చిదా. నా లక్ష ఆలోచనలు, కోటి టెన్షన్లు. ఒక్కసారి ఆలోచించుడు అక్షర, నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే, అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదానివి, ఏం చేసేదానివి? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు. నీకే అర్థమవుతుంది ఇక్కడ గుండెలు ఎలా బద్దలవుతున్నాయా. సరే పోనీ, మీ పేరెంట్స్కి చెప్పమంటా నీకు పెళ్లి ఇష్టం లేదని? ఏంటి భయపడుతున్నావా, లేదా ప్రెషరైజ్ చేస్తున్నావా? ప్రెషర్ చేయట్లేదు అక్షర, యువర్ బిహేవింగ్ లైక్ అ ఫూల్ అని చెప్తున్నాను. ప్రతి ఆటకు రూల్స్ ఉంటాయి అక్షర, మనం ఆడే ఆటలో మనిద్దరం పార్ట్నర్స్. మనం ఆడాలని డిసైడ్ అయినప్పుడు కలిసి ఆడాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్లే దిస్ గేమ్ యు కెన్ లీవ్, లీవ్ రైట్ నౌ. డిసైడ్ అయిపోయావన్నమాట, నువ్వు నీ పేరెంట్స్తో మాట్లాడు. నేను నా పేరెంట్స్కి చెప్తాను ఈ పెళ్లి జరగట్లేదు. అక్షరా, తన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను బాబు. అంకుల్, మీరెందుకు సారీ చెప్తున్నారు? మీ తప్పు కాదంకుల్, మీరు సారీ చెప్పకూడదు. మా తప్పు కాకపోవచ్చు కానీ మా కూతురు చేసింది కదా బాబు. లేదంటే యాక్చువల్లీ తన మిస్టేక్ కూడా కాదు, తను ముందే చెప్పింది మనం పెళ్లి చేసుకోవద్దు, ఇక్కడతో ఆపేద్దామని. తప్పు నాది కూడా ఉంది, తను ఓపెన్గా వద్దని చెప్పినా నేనే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. తనని మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవచ్చు అనుకున్నాను, అంత సెట్ అయిపోతుంది అనుకున్నాను, కానీ నేను అనుకున్నంత ఈజీగా ఏది జరగలేదు. ఏమండి ఏమైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే, మన మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు దూరం అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్, ఆ బాధ ఎంతమందికి అర్థమవుతుందంటావు? తను ఒక్కడికి తప్ప. అసలు ఏం మాట్లాడుతున్నారండి, అంతా దానిష్టమేనా, అదనుకున్నట్టే జరగాల? అసలు ఎందుకు, ఎందుకు మనం దాని మాట వినాలి చెప్పండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ సొసైటీ ఏమనుకుంటుంది అది నాకు అనవసరం, నాకు ఇంపార్టెంట్ కాదు. నా కూతురు ఏమనుకుంటుంది అది నాకు ఇంపార్టెంట్. అనంత్ తను తీసుకున్న డిసిషన్ తప్పో రైటో నాకు తెలియదు, కానీ తనని మాత్రం నేను ఒంటరిగా వదలలేను. తను తీసుకున్న డిసిషన్ ఏదైనా సరే నేను దానికే రెస్పెక్ట్ ఇస్తాను. ఒకవేళ తనది తప్పైనా నేను తనకే సపోర్ట్ చేస్తాను. నీ తరపున మాత్రం ఒక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రుల్ని క్షమించమని అడుగుతాను. మీరు మా ఇంటికి రావద్దు, మా పేరెంట్స్ నేనే కన్విన్స్ చేస్తాను. వాళ్ళకి ఎలా చెప్పాలో నేను వాళ్ళకి అలా చెప్తాను. మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోండి అంకుల్, ప్లీజ్. ఎందుకంటే ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా ఎవ్వరు ఇక్కడికి వచ్చి మీ వైపు వేలు చూపకూడదు అంకుల్. అలా జరిగితే నేను చాలా ఫీల్ అవుతాను, చాలా బాధపడతాను. మీరంతా ఎంతో మంచివాళ్ళు అంకుల్, ప్లీజ్ వెళ్ళిపోండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్. మీరు పెద్దవారు,
విషయం తెలుసా, ఫ్యూచర్ లో మా ఇద్దరికి ఒక అమ్మాయి పుడు. ఫ్యూచర్ లో నాకు ఒక అమ్మాయి పుడితే తను ఇలాంటి డిసిషన్ తీసుకుంటే నన్ను నమ్మండి అంకుల్, నేను తనకి సపోర్ట్ చేస్తాను. మీరు చెప్పింది కరెక్ట్, పెళ్లి కంటే జీవితమే గొప్పది. కానీ ఒక రిక్వెస్ట్ అంకుల్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్షరాన్ని ఏమనకండి ప్లీజ్ అంకుల్. మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఆనంద్, అక్షర నువ్వు ఎందుకు వచ్చావు? ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆనంద్. మీకు ఆనంద్ చెప్పే ఉంటాడు ఈ పెళ్లి జరగట్లేదని. మేము హైదరాబాద్ బయలుదేరే ముందు మీ అందరితో మాట్లాడాలనిపించింది. నాకు సరిగ్గా గుర్తులేదు మా ఎంగేజ్మెంట్ కి ముందో తర్వాతో. నేను ప్రేమించిన ఆనంద్ ఇతను కాదేమో అనిపించింది. తను చాలా మారిపోయాడనిపించింది. నాకు స్టేజ్ లో భయం వేసింది ఆంటీ. రే పొద్దున పెళ్ళాక ఇంకా మారితే నా పరిస్థితి ఏంటనిపించింది. అందుకే ఈ పెళ్లి నుంచి విత్డ్రా అయిపోవాలనుకున్నాను. అయిపోయాను, ఎందుకంటే మనకి లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. అలాంటప్పుడే మన కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. నాకు అదే జరిగింది. బామ్మా, నీకు తెలుసా నీ మనోడు ఒక హోప్లెస్ ఫెలో. వాడు టూ మచ్, తనంతను పెద్ద హీరో అనుకుంటాడు. తను తప్పు చేసిన వాళ్ళకు కూడా ఇంకో ఛాన్స్ ఇద్దామంటాడు. అవతలి వాళ్ళు తమది తప్పు అని తెలుసుకునేంత వరకు కూల్ గా కామ్ గా వెయిట్ చేస్తాడు. నాలాంటి ఇండెసిసివ్ కన్ఫ్యూజ్డ్ అమ్మాయి కూడా ఛాన్స్ ఇచ్చాడు. చాలా పేషెంట్ గా వెయిట్ చేశాడు. ఆ టైంలో నేనేం చేశాను తెలుసా? ఆనంద్ చేసిన తప్పుల గురించి ఆలోచించాను. కానీ తను నా గురించి, నా ఫ్యామిలీ గురించి, మాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించాడు. తను అంత పాజిటివ్. నిన్న ఆనంద్ నాతో ఒక మాట అన్నాడు, ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు అక్షర అని. ఆలోచించాను, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. నా మీద నాకే కోపం వచ్చింది. ఒక తండ్రిగా కూతురికి సపోర్ట్ చేయొచ్చు, అందులో న్యాయం ఉంది. కానీ తనెందుకు నాకు సపోర్ట్ చేశాడు? ఎందుకు నాకు ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చాడు? నేను ఎంత టార్చర్ పెట్టినా ఎందుకు పేషెంట్ గా భరించాడు? ఆఖరికి నిన్న నా తప్పని తెలిసినా కూడా మా నాన్న దగ్గర నన్ను ఎందుకు సపోర్ట్ చేశాడు? ఇంతకన్నా మంచోడు నాకు ఎక్కడ దొరుకుతాడు? నేను ఏదన్నా తప్పు చేసినా సగంలో వదిలేసి వెళ్ళిపో, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నిన్ను చాలా హర్ట్ చేశాను కదా, నువ్వు ఎప్పుడో అన్నట్టు గుర్తు, ఇద్దరి మధ్యన ఇష్టం కుదిరితే వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా లైట్ తీసుకోవాలని. మన మధ్యన చాలా జరుగుండొచ్చు, లైట్ తీసుకుంటావా ఆనంద్?
ప్లీజ్ నన్ను క్షమిస్తావా? నేను నీ అంత గొప్ప రైటర్ని కాదు, కానీ నాకు తోచింది చెప్తాను. చిలకలు ముద్దు పెట్టుకుంటే శబ్దం రావచ్చేమో, కానీ మన ఇద్దరి మధ్యన నిశ్శబ్దమే సంగీతం. నేను మాటే అవ్వచ్చు ఆనంద్, కానీ నువ్వు అందమైన పాట. నేను కలయి ఉండొచ్చు, కానీ నువ్వు కళ్ళ ముందు కనిపించే నిజానివి. నువ్వు అన్నట్టు నేను అరిగిపోయిన టేప్ రికార్డర్నే. ఎప్పుడు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ ఉంటాను. విల్ యూ మ్యారీ మీ ఆనంద్? It's a beautiful.